హలో సర్వేయర్, వెల్కమ్ టు మన సర్వేయర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం కొలాబ్ ల్యాండ్ ఇన్స్టాల్ చేయడం నేర్చుకున్నాం. కొలాబ్ ల్యాండ్ ఇన్స్టాల్ అంటే ఈవెన్ కంప్యూటర్ టచ్ లేని వాళ్ళు కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత ఈ కొలాబ్ ల్యాండ్ ఇన్స్టాల్ చేయలేను అనే సిచ్యువేషన్ ఎవరికి ఉండకూడదు అన్నమాట. సో ఒకసారి కొలాబ్ ల్యాండ్ ఎలా ఇన్స్టాల్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ మై కంప్యూటర్ అంటే దిస్ పీసీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నాలో సాఫ్ట్వేర్ వచ్చేసి ఇక్కడ జీ డ్రైవ్లో సాఫ్ట్వేర్స్ అనే దాంట్లో ఉంది. ఇక్కడ కొలాబ్ ల్యాండ్ 2.5 ఉంది కదా, దీని మీద డబల్ క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి లినక్స్, విండోస్ రెండు ఆపరేటింగ్ సిస్టమ్లు కనిపిస్తున్నాయి. నా సిస్టమ్ వచ్చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం క్లిక్ చేస్తున్నాను. ఇక కొలాబ్ ల్యాండ్ అనే ఫోల్డర్ ఉంది రైట్, ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, డిస్క్ 1 ఇక్కడ వచ్చేసి సెటప్, ఈ సెటప్ ఫైల్ ఉంది కదా 119 KB ఉంది సెటప్ ఫైల్. ఇక్కడ అప్లికేషన్ ఉంది, ఈ అప్లికేషన్ మీద అప్లికేషన్ ఉన్న ఫైల్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ అప్లికేషన్ ఉన్న ఫైల్ని డబల్ క్లిక్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఎస్ నొక్కాల. కొలాబ్ ల్యాండ్ లోగో వచ్చింది, లోడ్ అవుతుంది. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ఎస్, నెక్స్ట్ నెక్స్ట్. ఓకే, ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. అంతే, ఇంక నువ్వేం చేయాల్సిన అవసరం, ఇన్స్టాలేషన్ అయిపోయింటుంది అంతే. ఇంక దీన్ని ఇంటూ మార్క్ కొట్టేస్తే డెస్క్టాప్ మీదకి వస్తాను కదా. డెస్క్టాప్ మీద వచ్చి చూసేసరికి ఇక్కడ కొలాబ్ ల్యాండ్ అని చెప్పి ఒక షార్ట్ కట్ పడి ఉంటుంది. ఈ షార్ట్ కట్ ఇది వచ్చిందంటే మనకు కొలాబ్ ల్యాండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయినట్టే. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఒకసారి దీన్ని ఓపెన్ చేసిన ఫస్ట్ ఇలా బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినా కదా, కొంచెం టైం తీసుకుంటుంది ఓపెన్ అవడానికి. తర్వాత నుంచి స్పీడ్ వచ్చేస్తుంది, కొలాబ్ ల్యాండ్ ఇలా బ్లాక్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది మన వర్కింగ్ ఏరియా రైట్. దీన్ని జూమ్ చేసుకున్నాను, దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తే ఇలా వచ్చింది. ఇది మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని కట్ చేసేద్దాం. ఓకే, ఇది వచ్చేసి మన వర్కింగ్ ఏరియా, మన డ్రాయింగ్ గీసేదంతా ఇక్కడ గీస్తాము. మనం ఎంటర్ చేయాల్సిందంతా ఇక్కడ టేబుల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇంకా టూల్స్ ఇంకా మీకు తెలిసినట్టువే. ఓకేనా, ఇది ఇన్స్టాల్ చేయడం బేసిక్. ఓకే, కట్ చేస్తున్నాను.